గోదావరి జిల్లా పాలకొల్లులో అడబాల గార్డెన్స్ లో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అసాంఘిక నృత్యాలు చేస్తున్నారని అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదుతో పాలకొల్లు రూరల్ సిఐ టౌన్ ఎస్ఐలు తమ సిబ్బందితో దాడి చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో కాపు సర్వీస్ క్లబ్ సభ్యులు భారీ ఎత్తున పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజలను తమ తీరాలకు చేరవేస్తూ కుటుంబ భారం మోస్తూ చాలీచాలని బ్రతుకులీడిస్తున్న ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, మహబూబాబాద్ జిల్లా ఆటో డ్రైవర్ల కోసం యాళ్ల మురళీధర్ రెడ్డి అడిగినట్టు ఆటో భవన్ నిర్మాణానికి తనవంతు సాయంతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్ల సహకారంతో నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుండి భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మన మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు 5 లక్షలు, ఎమ్మెల్సీ ఎంపీల దగ్గర ఎంపీల దగ్గర తోటి రిక్వెస్ట్ చేసి మీ తరఫున దాదాపు 20-25 లక్షల రూపాయలు నేను ఇప్పిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. నేను దయన్నతోటి మాట్లాడి ఎక్కడైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ప్రతి మండలానికి ఎన్ని 20 వస్తాయా 25 వస్తాయా ప్రతి మండలానికి ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్ కోసమే అని చెప్పేసి అది 3 లక్షల స్కీమ్ లో తప్పకుండా ఆ సహసహకారాలు చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కూడదు అని అంటే మనకు సంబంధించిన కాగితాలు పేపర్లు కంపల్సరీ కరెక్ట్ గా ఉండాలి, ఆర్సీ పేపర్ ఉండాలి, డ్రైవర్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, పర్మనెంట్ ఉండాలి, మన ఆటో డ్రెస్ ఉండాలి, ఇవన్నీ 9 ఉంటాయి. ఇవి తప్పకుండా ఉంటే మనం పక్కకు నిలబడి నమస్తే కొట్టి సార్ చూసుకోండి అని చెప్పవచ్చు. కానీ చాలా మందికి ఇవి ఉన్నాయి. నేను పదే పదే చెప్తా ఉంటా, లక్ష్మణ్ అని చెప్పేసి, లచ్చిరామ్ అని చెప్పేసి మీకోసమే నేను ప్రత్యేకంగా ఆర్టీఓ ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఎవరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినా మీ దగ్గర 1 రూపాయి లేకుండా మీకు కావలసిన పేపర్ చేసి ఇస్తాడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా పేరు చెప్పి లేకుంటే నా కార్డు తీసుకుపోయి
అయ్యా మా అన్న పంపించుడు అని చెప్తే ఒక్క రూపాయి ఆర్టీఓ ఆఫీస్ లో మీ దగ్గర ఎవడైనా తీసుకుంటే నేను వచ్చి ఇప్పిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దాదాపు అన్ని మండలాల దగ్గర అడిగింది ఏంటి, ఓన్లీ కార్పొరేషన్ కావాలి, ఏదన్నా మాకు వస్తే ఇల్లు ప్రభుత్వ తరపు నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ కులం మతం అది భేదాలు లేకుండా ఆటో అనే ఒక కులాన్ని కూడా మీరు చేర్చుకొని వాళ్ళకి తప్పకుండా దాంట్లో నుంచి మాకు కొన్ని వసతులు కలిపారు ఆటో యూనియన్ వాళ్ళని అని చర్యలు జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు కూడా దాని హామీ వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లనే ఇప్పుడు ప్రధానంగా ఏదో గౌరవాధ్యక్షుడు అంటే ఏం తప్ప అనుకున్నా, గౌరవాధ్యక్షుడు అంటే ఏంటి, మీకు ఏదో ఒకటి గుట్టి మీద ఒక అగ్రస్ ఫస్ట్ వచ్చేసి మనం చేసేసి వెళ్ళిపోకుండా నేను ఎవ్రీ మంత్ అందరికీ టచ్ లో ఉంటాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధ్యక్షుడు స్థాయి ఉన్నారు, అది మండల అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. నా చాతనంత నేను చేస్తాను, నా వల్ల కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు కూడా పై మన మంత్రులు ఉన్నారు, పైన మినిస్టర్లు ఉన్నారు, వారు సీఎం గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. అలానే ఇక్కడ ప్రధానంగా మనం ఏదో ఒకటి చేయాలి, నేను గౌరవాధ్యక్షుడు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక 1000 గజాలు మైపాల్ గ్రౌండ్ లో ఉంటే మీరు కనుక గవర్నమెంట్